ఆర్థిక వ్యవస్థను మనం అప్పుడు ప్రారంభించబోతున్నాం. మగరం వహనే రుకేంగి, కానీ మేము అక్కడే ఆగిపోము. నరేంద్ర మోదీనే కరోడో యువకులను బేరోజ్గార్ బనాయా. నరేంద్ర మోదీ గారు కోటాను కోట్ల మంది యువకుల్ని నిరుద్యోగులుగా చేశారు. నోట్ బందీ అదానీకి లేకి గలత్ జిఎస్టీ అదానీకి లేకి. నోట్ బందీ అంటే నోట్ల రద్దు ఏదైతే ఉందో అది అదానీ గారి కోసం చేశారు. పెద్ద నోట్లను నిర్మూలించడం అనేటటువంటిది కూడా వారి ప్రయోజనం కోసమే చేశారు. అభం ఏక్ నయీ యోజన లారే హై పెహ్లీ నౌకరీ పక్కీ. మేమిప్పుడు ఒక కొత్త యోజనతో అంటే పథకంతో వస్తున్నాం. పెహ్లీ నౌకరీ పక్కీ అంటే మొదటి ఉద్యోగం పక్కా, అది లెక్క. మత్లబ్ ఏక్ సాల్ కే లియే ఇన్ కంపెనీయో మే పబ్లిక్ సెక్టర్ మే ప్రైవేట్ సెక్టర్ మే సర్కారీ హస్పతాలో మే సర్కారీ ఆఫీసెస్ మే హిందుస్తాన్ కే సారే బేరోజ్గార్ యువాఓ కో హమ్ అధికార్ దేనే జా రహే హై. ఏక్ సాల్ కీ నౌకరీ, బెహతరీన్ ట్రైనింగ్ ఆర్ ఏక్ సాల్ మే ఏక్ లాఖ్ రూపాయ ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే. మిత్రులారా, ఏ రకంగానైతే చెప్పడం జరిగిందో అంటే ఈ కంపెనీలు ప్రారంభించిన తర్వాత అందులో యువకులకు, అది ప్రైవేట్ సెక్టర్ కావచ్చు పబ్లిక్ సెక్టర్ కావచ్చు, అందులో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఒక్క సంవత్సర కాలం పాటు వారు సంపాదించుకోవడానికి ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించడం జరుగుతుంది. భయో బహనో, ఇండియాకి సర్కార్, ఇండియా గఠబంధన్ కి సర్కార్ 4 జూన్ కో బనేగి. స్నేహితులారా, ఇండియా సర్కార్ అంటే ఏ సంఘటనతో అయితే మనం పోరాటం చేస్తున్నామో ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో, ఆ ప్రభుత్వం 7వ తారీఖు జూన్న వ్యవస్థీకృతం అవుతోంది. గట్టిగా ఒకసారి చెప్పట్లు. 30 లాఖ్ సర్కారీ నౌకరియా హై జో నరేంద్ర మోదీనే ఆప్కో నహీ ది. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని నరేంద్ర మోడీ గారు మీకు ఇవ్వలేదు. 15 అగస్త్ తక్ హమ్ ఇన్ పే కార్వాయి కర్కే యే జో నౌకరియా హై ఆప్కే హవాలే శురూ కర్ దేంగి, దేనా శురూ కర్ దేంగి. స్నేహితులారా, 15 అగస్ట్ అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు నాటికి, 15 అగస్ట్ నాటికి ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నిటినీ కూడా భర్తీ చేయటం జరుగుతుంది. భాయో బహనో, కిసానో కో నరేంద్ర మోదీనే ఖూబ్ తంగ్ కియా. మిత్రులారా, రైతులను నరేంద్ర మోడీ గారు చాలా వేధించారు. అరబ్పతియో కా కర్జా మాఫ్ కియా, కిసానో కా కర్జా మాఫ్ నహీ కర్తే. కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో, మిలియనర్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి యొక్క రుణాన్ని మాఫీ చేశారు, కానీ రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేదు. హమారీ సర్కార్ ఆయేగి, పెహలా కామ్ కిసానో కా కర్జా మాఫ్ హోగా. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చేసే మొట్టమొదటి పని ఏదైతే ఉందో అది రైతుల యొక్క పరిపూర్ణమైనటువంటి రుణమాఫీ చేయబోతున్నాం. ఆర్ జో ఆర్ ఆప్కో అనాజ్ కే లియే, ధాన్ కే లియే, షుగర్ కేన్ కే లియే ఆజ్ నరేంద్ర మోదీ సహీ దామ్ నహీ దిల్వాతే హై. స్నేహితులారా, మనం పండించేటటువంటి ధాన్యానికి కానివ్వండి, ఇతరాత్ర పంటలకు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు సరైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ఇవ్వాల్సినటువంటి ధరను ఇవ్వడం లేదు. హమ్ కానూనీ మినిమం సపోర్ట్ ప్రైస్ మత్లబ్ కానూన్ కే ముతాబిక్ ఆప్కో అనాజ్ కే లియే, ధాన్ కే లియే, షుగర్ కేన్ కే లియే కమ్ సే కమ్ దామ్ గ్యారంటీ కర్కే మిలేగా. చట్ట పరిధిలో మేము ఖచ్చితంగా మీరు పండించేటటువంటి వరకు కానివ్వండి, చెరుకుకు కానివ్వండి, చట్టబద్ధమైనటువంటి మద్దతు ధర ఖచ్చితంగా ఇప్పించి తీరుతాము. భాయో బహనో, మజ్దూరో కో ఆజ్ మన్రేగా మే 2250 రూపాయ మిల్తే హై. స్నేహితులారా, మన్రేగా పథకంలో భాగంగా ఈరోజు కార్మికులకు 250 రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. సర్కార్ ఆనేకే బాద్ ఉన్కో 400 రూపాయ మన్రేగా కే లియే మిలేంగే. అది వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన్రేగాలో భాగంగా 400 రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. ఆర్ జో ఆశా ఆర్ ఆంగన్వాడీ మే మహిళాయే కామ్ కర్తీ హై ఉన్కీ ఆమ్దనీ హమ్ దుగ్నీ కర్నే జా రహే హై. ఎవరైతే ఆశాలో ఉన్నారో, ఆంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో, వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని మేము రెట్టింపు చేస్తాము. గట్టిగా చప్పట్లు కొట్టండి బా. భయో బహనో, మే ఆప్కో సాఫ్ బతానా చాహతా హూం. స్నేహితులారా, సోదర సోదరి బండ్లారా, నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏక్ లైన్ మే మే ఆప్కో ఇండియా సర్కార్ కే బారే మే బతానా చాహతా హూం. కేవలం ఒకే ఒక పంక్తిలో, ఒకే ఒక లైన్లో, ఒకే ఒక వాక్యంలో నేను ఇండియా ప్రభుత్వాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. జిత్నా పైసా నరేంద్ర మోదీజీ నే హిందుస్థాన్ కే అరబ్పతియో కో దియా హై ఉత్నా హీ పైసా హమ్ హిందుస్థాన్ కే గరీబ్ లోగో కే బ్యాంక్ అకౌంట్ మే డాల్నే జా రహే. ఎంత సొమ్మైతే నరేంద్ర మోడీ గారు
కోటీశ్వరులకు, ధనవంతులకు, కుబేరులకు ఇచ్చారో అంత సొమ్మును మేము పేదల యొక్క బ్యాంకు అకౌంట్లలో వేస్తాము. అంత మే భాయో బెనో, ఏ అంబేద్కర్ జీ కా సంవిధాన్ హై, గాంధీ జీ కా సంవిధాన్ హై, ఇస్కి హమ్ సబ్కో మిల్కర్ రక్షా కర్నీ హై. స్నేహితులారా, నేను చేతిలో పట్టుకునేటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది అంబేద్కర్ గారు రాసినటువంటిది, గాంధీ గారి స్వప్నం. కాబట్టి ఆ పుస్తకాన్ని, ఆ సంవిధాన్ అంటే ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. రిజర్వేషన్ కి రక్షా కర్నీ హై, పబ్లిక్ సెక్టర్ కి రక్షా కర్నీ హై, కిసానో మజ్దూరో బేరోజ్గార్ లోగో కో కి రక్షా కర్నీ హై.